అధ్యక్ష వరద నీరు గురించి మాట్లాడారు నాలాలు నిర్మాణం చేయాలన్నారు ట్రాఫిక్ ఆగుతుందన్నారు రవాణా మంత్రి గారిది మీ జిల్లానే గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చినాడు బట్టణ రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రైవేట్ వాహనాల సంఖ్య డెబ్బై ఒక్క లక్షలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ వాహనాల సంఖ్య కోటి యాభై లక్షలు సబ్జెక్టు కరెక్షన్ కొద్దిగా అటు ఇటుగా ఒక కోటి యాభై రెండు లక్షలు మంత్రి గారు రెండు లక్షలు ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు మరి సహజంగా ట్రాఫిక్ సమస్య వస్తుంది కదా ఎందుకంటే నగరాలు విస్తరిస్తున్నాయి అభివృద్ధి అవకాశాలు పెరుగుతున్నాయి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి సంపద పెరుగుతోంది ప్రజలు బండ్లు కొనుక్కుంటున్నారు సహజంగా రోడ్లు పెంచకపోతే కొంత ట్రాఫిక్ సమస్య వస్తుంది అందుకే ప్రజా రవాణా కూడా పెంచుతున్నాం కదా మెట్రో విస్తరిస్తున్నాం ఆర్టీసీని ఇలా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని చక్కగా దాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉంది ఆర్టీసీ కార్మికులకు మొన్ననే ముఖ్యమంత్రి గారు శుభవార్త ఇచ్చినారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అయితే హైదరాబాద్లో వరదలు నీళ్లు కరెక్టే అధ్యక్ష ఆమె కాదంటలేదు అధ్యక్ష వీళ్ళు యాభై ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు ఏదో హైదరాబాద్ ఏదో చందమామలాగా మాకు ఇచ్చిపోయినాం దానికి ఏదో మేము మసిబూజ్ పాడు చేసినట్టు మాట్లాడుతున్నాం అధ్యక్ష ఆయన అధ్యక్ష నేను వాసి వారిని అడుగు ఆలోచించుకుని అడుగుతాను నిజంగా మీరే అంతా చేసి ఉంటే ఎందుకు హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు ఎందుకు ఇవ్వాలి హైదరాబాద్లో రాజకీయంగా ఇంత అధ అధమ పరిస్థితుల్లో మీరున్నారు ఆలోచించుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు చెప్పిన మాటల్లో అనుమాత్రం వాస్తవం ఉన్నా హైదరాబాద్ మేమే అనే మాటలో ఇదివరకు కూడా ఒక ఆయన ఇట్లే చెప్పుకున్నాడు నేనే కట్టిన హైదరాబాద్ అన్నాడు అధ్యక్ష ఆ సందర్భంగా నేను ఒక చిన్న కథ చెప్తా అధ్యక్ష ఇక పేరు చెప్పగానే కథ చెప్తా అధ్యక్ష ఒక ఆయన పెద్ద ఆయన ఇదివరకు ఇట్లే చెప్పుకుంటుండే అధ్యక్ష హైదరాబాద్ నేనే కట్టినా కట్టినా ఆయన ఒకరోజు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళాడు అధ్యక్ష ఆడదా ఇనాగరేషన్ ఉంటే పోయిండు పోతే ఆయన ఆడ ఆడ ఇనాగ్రేషన్ చేసిండు ఆడ పేషెంట్లు ఆ వార్డు ఉంటే ఆ వార్డులకు వెండి అధ్యక్ష పోయాక ఆడ ఇద్దరు ముగ్గురుతో మాట్లాడుతుండే పేషెంట్లతో మాట్లాడుతుంటే ఒక ఆయన ఎదురుగా పేషెంట్ ఇట్లా వస్తున్నాడు అట బాగున్నావా అన్నాడంట ఈయన పెద్ద మంచి పేరు చెప్ప సార్ బాగుండదు ఆయన బాగానే ఉన్నా సార్ అన్నట్టు నన్ను గుర్తుపట్టినావా అన్నట్టు అయినా నేను గుర్తుపట్టలేదు సార్ ఎవరు నాకేమేరికా అన్నట్టు అరే హైదరాబాద్ నేనే కట్టినా నన్ను గుర్తుపట్ట పోడింది అన్నట్టు అంటే అవతలయన అన్నాడు సార్ నేను దాకా నేను కూడా వైజాగ్ సముద్రం నేనే తెచ్చిన అని చెప్పుకున్నా నువ్వు కూడా మందులు వేసుకో జల్దీ నేమైతే నీ కూడా అని చెప్పినట్టు అధ్యక్ష చాలామంది చాలా చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదును నేను కట్టినా అంటే నేను కట్టినా అని మీరు ఎప్పుడు సార్ అసలు మీరు ఎప్పుడు ఎప్పుడు నాలుగు వందల యాభై సంవత్సరాల కింద హైదరాబాద్ ఎక్కడిది మీరు ఎక్కడోళ్ళు మీరు వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులా ఇక అడికెళ్ళి అంతకుముందు తినది ఏం లేనట్టు గతంలో ఉన్న వాళ్ళు ఎవరేం చేయనట్టు మొత్తం మీరే చేసినట్టు యాభై ఏళ్ళు అవకాశాలు ఇస్తే అంతో ఇంతో ఎవరైనా చేస్తారు సార్ అంతో ఇంతో ఎవరైనా చేస్తారు కానీ మొత్తం మేమే చేసినామంటే ఎట్లా సార్ నేను చేయలేదంటలేను శ్రీధరన్న నేను మీలాగా అట్లా అనను నేను మీలాగా ఉన్నది లేనట్టు లేనున్నట్టు చెప్పను మాకు ఆ ధైర్యం ఉంది స్థైర్యం ఉంది ఎస్ మీరు కొన్ని మంచి పనులు చేసిండ్రు నేను కాదంటలేను మీరు ఓఆర్ఆర్ ప్రారంభించిన పూర్తి చేసింది మేము లాస్ట్ కండ్ల కోయను ఆఖరికి పోయి నేనే ప్రారంభించిన కోయను మీరు అనేది స్టార్ట్ చేసిండ్రు పూర్తి చేసింది మేము మేము ఉన్నదిన్నట్టు చెప్తాం రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిండ్రని మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నిలబడి చెప్పిండు మాకు ఆ ధైర్యం ఉంది ఉన్నదిన్నట్టు చెప్పే దమ్ము మాకుంది మీకు లేదు ఇలా తెలంగాణకు అవార్డులు వస్తుంటే గుర్తించే దమ్ము మీకు లేదు గుర్తించి కనీసం ప్రభుత్వాన్ని గౌరవించే సంస్కారం మీకు లేదు మాకుంది కాంగ్రెస్ లో గతంలో పనిచేసిన కొంతమంది ముఖ్యమంత్రులు మంచోళ్లే పని కానీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ లేదు అది ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్నది వేరే కాంగ్రెస్ అదాని గురించి నేను చెప్పా అధ్యక్ష హైదరాబాద్లో హైదరాబాద్లో వరదలు నీళ్లు ఎస్ కరెక్టే అధ్యక్ష ఇగో ఇది స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మేము తీసుకున్న ఫలితాలు అధ్యక్ష అధ్యక్ష రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అడే ఎస్ వి నో దాట్ నేను ఇక్కడ నిల్చొని బుకాయించిన అధ్యక్ష మొత్తం అయిపోయింది తెలంగాణ భూతల స్వర్గం అయిపోయింది అని నేను చెప్తలేను సమస్యలు ఉన్నాయి ఉంటాయి నేను అమెరికాలో చదువుకున్నా అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇప్పటికి కూడా మీరు పోతే ఇంకా ఉంటాయి అక్కడ కూడా రోడ్ల మీద ఉంటారు అక్కడ కూడా అక్కడక్కడ అడుక్క తింటుంటారు ఇంకా కూడా రోడ్లు వేస్తున్నారు ఇంకా కూడా కాలువలు కడుతున్నారు మనిషి భూమి మీద ఉన్నంత కాలం మనిషి నెత్తిలో మీటర్ తిరుగుతున్నంత కాలం సమస్యలు ఉంటాయి ఒకటి అయిపోతే ఇంకోటి వస్తుంది అయిపోయినాయి నేను అంటలేను సార్ సిన్సియర్గా కమిటెడ్గా స్పిరిటెడ్గా నిబద్ధతతోని పని చేస్తున్నాం మీరు దశాబ్దాలు అపరిష్కృతంగా ఇడిచిపెట్టిపోయినా ఒక్కొక్కటి 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 చేసుకుంటూ వస్తున్నాం నేను ఎర్రమంజిల్ కాలనీలో ఉంటుండే సార్ మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు నేను బస్సులో పోయేది నూట ముప్పై ఐదు నెంబర్ బస్సు స్కూల్కి పోయేటోని ఆ బస్సు ఆ ఆనందనగర్ నగర్ మీకెళ్ళి వెంకటరమణ కాలనీ మీకు వెళ్ళి హైరదాబాద్ మీకు మా హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి ఇక్కడనే ఉన్నారు మా కిషోర్ గారు ఆ జలమండల ఆఫీస్ ముక్కడికి పోవాలి మా కర్మానికి కాంగ్రెస్ పాలనలో కర్మానికి కాదు మాకు స్కూల్ ఎక్కుడితే మాకు కూడా బాగానే ఉంటుండే అప్పుడప్పుడు కానీ వాడికి ఒంగన బస్సు ఆగిపోతున్నాయి సార్ కరెక్ట్ కరెక్ట్గా బిందెలు కుండలు ధర్నాలు ఎవరు మళ్ళా అటు కాంగ్రెస్లు ప్రభుత్వంలో ఉంటాయి టీడీపోలు టీడీపీ ప్రభుత్వాలు ఉంటాయి కాంగ్రెస్ ధర్న ధర్నా మొత్తం మాకు ట్రాఫిక్ జామ్ జలమండలి ఆఫీస్ ముందు బైఠాయింపు అక్కడికి అక్కడ బ్రేక్ డౌన్ మాకు వాపసు చెలో గర్రు ఇది పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవం కాదా మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయింది వాస్తవం కాదా కరెంట్ ఇవ్వకుండా ఆగం చేసింది వాస్తవం కాదా ఇవి మేము చెప్పేది మేము ఇప్పుడు చెప్తే మీకు కోపం వస్తుంది కానీ ఇక ఇది ఫలితాలు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫలితాలు ఒక ఫేజ్ తీసుకున్నాం తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం మిగతా కూడా చేస్తాం ఇది కుత్బుల్లాపూర్లో కోల్ కాల్వ అధ్యక్షం ఇందాక వివేక్ గారు మాట్లాడినారు ఇగో అక్కడ చక్కగా ఫలితాలు వస్తున్నాయి అధ్యక్ష ఇదిగోండి ఇది హిందూ అనే పత్రిక రాసింది మొన్న ఎస్ఎన్డిపి కవర్డ్ ఏరియాస్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లడింగ్ దిస్ సీజన్ ఇంగ్లీష్ బాగా అవచ్చు శ్రీధర్ బాబు గారికి అక్కడ అక్కడికి చదువుకో శ్రీధర్ అన్న డెఫినెట్గా చదవాలని మీరు కూడా గుర్తించాలి అధ్యక్ష ఇది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష మోత్కుల కుంటా నుంచి చిన్న రాయుని పోయేది ఇదివరకు నీళ్ళు వచ్చేది ఎస్ఎన్డిపి చేసినాక ఇగో మీరు చూడండి బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఎస్ఎన్డీపీ చేసినాక ఇలా నీళ్ళు వస్తేలే వర్షం పడ్డా అధ్యక్ష ఇది అక్కడనే ఎస్ఎన్డిపిలో మల్కాజ్గిరిలో ఇగో ఇదివరకు మీరు ఇచ్చిపెట్టిపోయింది అట్లుండే మేము గట్టినాక గిట్లైంది చూడండి అదేవిధంగా అధ్యక్ష ఇక వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే బయట రాష్ట్రాల్లో వీళ్ళేదో అద్భుతాలు చేస్తున్నారు మేమేదో ఇక్కడ అంతా నాశనం చేస్తున్నాం అని ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడతారు అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష అది కూడా చెప్పాలి ఎందుకంటే వీళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఎంత గొప్పగా పరిపాలిస్తున్నారు ఎంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అక్కడ ఉంది అది కూడా చెప్పాలి అధ్యక్ష రాజస్థాన్ కాంగ్రెస్ దాదాపు గత ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు ఇప్పటి నుంచో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇగో అధ్యక్ష రాజస్థాన్ గురించి పత్రికల్లో రాసింది అధ్యక్ష ఇది రాజస్థాన్ బిగ్ ప్రామిసెస్ బట్ నో డెవలప్మెంట్ సే రెసిడెన్స్ ఆఫ్ దిస్ బార్మర్ విలేజ్ స్టిల్ అవేటింగ్ బేసిక్ ఫెసిలిటీస్ నీళ్లు లేక విందెలు మోసుకుంటా అక్కడ తిరుగుతున్న దుస్థితి రాజస్థాన్ అధ్యక్ష అధ్యక్ష ఇగో రాజస్థాన్ గవర్నమెంట్

అక్కడ మిషన్ భగీరథ చేసింటే అక్కడున్న నాయకులకు కూడా తెలివి వచ్చింటే మా కేసీఆర్ గారిని చూసి నేర్చుకుంటే మీరు కూడా బాగుపడే కదా కానీ చేయరు అక్కడ చేయరు మా అని ఇక్కడ వచ్చి మాత్రం పెద్ద పెద్ద మాటలు ఒక ఆయన ఉంటారు అధ్యక్ష యూపీ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ సుద్దులు చెప్తుంటాడు ఆయన చెప్పిన అధ్యక్ష వాళ్ళ ఊరోళ్ళు వాళ్ళ సొంతూరో నో రోడ్ నో ఓట్ రోడ్ అయిపోతే ఓట్ అయిపో అని చెప్పి ముఖ్యమంత్రి మొక్క మీద చెప్పిన పరిస్థితి యూపీలో సొంతూరు ఇగో మోడీ గారు బొమ్మ పెట్టి మరీ చేసిన అధ్యక్ష డబుల్ ఇంజన్ ఫెయిల్స్ విలేజెస్ ఇన్ గుజరాత్ విలేజెస్ టాక్ ఆఫ్ బాయ్ కాటింగ్ ఎలక్షన్ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం ఇరవై ఏడేళ్లు ఉద్దరిచ్చిన రాష్ట్రం గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అని దేశాన్ని గోల్మాల్ చేసిన మోడల్ అధ్యక్ష అది వాళ్ళ పరిస్థితి అధ్యక్ష